నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ స్థానిక టీడీపీ నేతల ఒత్తిడితో ఓ ఇంటికి అడ్డంగా ట్రాన్స్ఫారం ఏర్పాటు చేస్తుండటంతో పాటు బాధితుల గోడు కూడా సంబంధిత అధికారులు సైతం చోద్యం చూస్తూ అడ్డంగా ఏర్పాటు చేస్తుండటంతో ఆ ఇంటి వారు లబోదిబోమంటున్న వైనమిది. నెల్లూరు రూరల్లోని వెంగళరావు నగర్ ముత్యాలమ్మగుడి సమీపంలో కావలి లెనిన్బాబు కుటుంబం కొన్ని దశాబ్దాలుగా నివసిస్తోంది. వారి ఇంటి వెనకాల మెయిన్ రోడ్డు, వారి ఇంటి మార్గం ముందు గతంలో వారు చిన్న బంకు పెట్టుకుని జీవించేవారు. అది వర్షాలకు పడిపోవడంతో ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఆ స్థలంలో స్థానిక టీడీపీ నేత ఒత్తిడితో ట్రాన్స్ఫారం ఏర్పాటు చేస్తున్నారు. ఇంటికి దారి కూడా లేకుండా పోయిందని, వర్షం వచ్చినా ఇతర సమయాల్లో ఈ ట్రాన్స్ఫారం వల్ల ప్రమాదం జరిగే అవకాశముందని ఆ కుటుంబం భయపడుతోంది. తమ ఇంటి ముందు నుంచి మార్చాలని వారు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు వినత రూపంలో ఫిర్యాదు చేసినా ఆ నేత ఒత్తిడితో అధికారులు, సిబ్బంది అక్కడ ట్రాన్స్ఫారం అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంలో రూరల్ ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఎవరికీ ఇబ్బంది లేని ప్రాంతంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కావలి లెనిన్బాబు కుటుంబం కోరుతోంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.